ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ నాతో పాటు కరాటి కళ్యాణి గారు ఉన్నారు. కళ్యాణి గారు, మీకు చందు బాండింగ్ ఉంది కాబట్టి ఏంటి ఏం చెప్తారు మీరు? చందు ఇలా వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అన్నిటికన్నా ముందు ఆ పిల్లల్ని చూశాక నాకు నిజంగా ఆ విషయం ముందు తెలిస్తే డైవోర్స్ అవ్వకుండా ఈ అబ్బాయి అలా వెళ్ళాడని చెడమడ తిట్టిపడేసింది. త్రినేనిలో మీ చెల్లెలుగా చేసింది అన్నారు కాబట్టి పవిత్ర, మనిషిగా ఎలా ఉంటుంది అసలు ఆమె? ఆరోగెంట్ గా ఉంటుంది. నాకు మొన్న జీ తెలుగు కమిటీ ఏదో ఉత్సవం ఏదో చేశారు వాళ్ళు, దానిలో నేను డాన్స్ పిలిచారు నన్ను. అప్పుడు ఈవిడ నేను కలిసి పక్క పక్కన డాన్స్ చేశాను పవిత్ర అని. అప్పుడు క్యారవాన్లో కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు ఎలా ఉన్నారు ఆయన అంటే, లేదండి అదేం లేదు అన్నారు. నేను చందుని పెళ్లి చేసుకున్నాను అన్నారు. ఈ అమ్మాయి వదిలేసాడని తెలిసిన తర్వాత అబ్బాయి మీద మామూలు కోపం రాలేదు. నేను ఒకటే అంట, ఆవిడ చావు ద్వారా ఈ అబ్బాయి చావుకు ముడి పెట్టాడు భగవంతుడు. వైఫ్ మాటలు విన్నప్పుడు ఏమనిపించింది? నిజంగా మాకు తెలియదు. వెళ్ళాం, ఎన్ని భరించాలని భరించింది ఆవిడ. నెక్స్ట్ త్రినేని సెట్కి వచ్చి ఆవిడ కాళ్ళు పట్టి బ్రతిమాలిందండి ఆవిడ్ని. నా మొగుడిని వదిలే అని అంత ప్రేమ ఉంది. పిల్లలు నీ కన్న పేరు కదా, నీ రక్తం కదా, వాళ్ళకన్నా ఎక్కువ ఆవిడ. ఫైనాన్షియల్ గా కూడా బాగా వీక్ అయిపోయారు. మీరు చెప్తున్నారుగా, ఇప్పుడు ఎవరో మినిస్టర్ గారు ఆయన ఎవరో కానీ చేతిలో దండం పెట్టారు. చాలా గ్రేట్ సార్ మీరు. ఇప్పుడే నేను ఇంత ముందు ఫస్ట్ అయినప్పుడే కాల్ చేశారు. రోషన్, నేను ఇంటర్వ్యూ చూశాను, చాలా బాధ అనిపించింది. ఇలా ఎవరికి జరగకూడదు. కుదిరితే నువ్వు ఇంటికి వెళ్ళి మాట్లాడి డీటెయిల్స్ ఇస్తే ఇద్దరు పిల్లల్ని చదువు అయిపోయే వరకు నేను చదివిస్తాను. వాళ్ళ వైఫ్ మరీ మరీ చెప్పారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు కరాటి కళ్యాణి గారు ఉన్నారు. ఎందుకంటే చందు విషయం జరిగిన తర్వాత చాలా మంది నాకు కాల్ చేశారు. ఎస్పెషల్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగటం స్టార్ట్ చేశారు. వైఫ్, కిడ్స్, సో ఏంటి ఫైనాన్షియల్ గా వాళ్ళ పొజిషన్ అని కూడా. ఈవెన్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసే ముందు కూడా ఒక పొలిటీషియన్ కాల్ చేశారు, ఒక మినిస్టర్, పేరు చెప్పొద్దు అన్నారు. కంప్లీట్ పిల్లల ఎడ్యుకేషన్ మొత్తం నేనే చూసుకుంటాను రోషన్, ఏం చేయాలో మొత్తం చేద్దాం మనం. ఒకసారి వాళ్ళ వైఫ్తో కూడా మాట్లాడమని చెప్పారు. ఎందుకంటే చందు లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది నాకే, ఒక మంచి ఫ్రెండ్గా నిజంగా తనకి మోటివేషన్ ఇచ్చే అవకాశం, అంటే ఇచ్చే అవసరం కూడా లేదు. అంత ధైర్యంగా ఉండే వ్యక్తి అలా చనిపోవడం నిజంగా చాలా 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 బాధాకరం ఇండస్ట్రీకి. ఇది చాలా మంది ఇళ్లలో ఇది టచ్ అయింది అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, చందుతో పాటు యాక్ట్ చేశారు కాబట్టి కరాటి కళ్యాణ్ గారు. అండ్ నేను ఇంటర్వ్యూ చేసే టైంలో కూడా ఆమె కాల్ చేశారు. ఆమె మెసేజ్లే మీకు మొన్నటి వరకు కూడా అన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కూడా. తనతో బాండింగ్ ఎలా ఉంటుంది, అసలు తను చనిపోయే ముందు ఏం మాట్లాడారు తన మాటలో తెలుసుకుందాం. సో కళ్యాణి గారు, నిజంగా అంటే బుల్లి తెర లేకపోతే పెద్ద తెర తేడా లేకుండా ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఫ్యాన్స్ అనేవాళ్ళు కోకోలలు అయిపోయారు. రీసెంట్గా చూసుకుంటే చిరంజీవి గారి మదరు, మన నిరుపమక్క, కానీ ఆర్కే సాగర్, వీళ్ళందరికీ ఫ్యాన్ అయ్యి కూడా ఆమె కూడా టీజర్ రిలీజ్ చేశారు ఇంటికి పిలిచి మరి. సో అంతమంది ఫ్యాన్స్ ని కైవసం చేసుకొని నిజంగా ఒక చిన్న చిన్న తప్పిదాల వల్ల ఈరోజు లైఫ్ పోగొట్టుకుంటున్నారు, కుటుంబాలను ఆలోచించట్లేదు, తల్లిదండ్రులను ఆలోచించట్లేదు, ఇలా చేస్తున్నారు. ఇంకా సమాజం ఇలానే ఉందా, ఇలానే ఉంటుందా, ఎందుకు ఇలా తయారైందనే మాట మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. అండ్ నేను ఇక్కడ చందుని చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని చేశాను. అసలు నాకు ఎక్కడ ఏం అర్థమో లేదు, ఏంటి ఎలా అయింది, ఎవరిని ఎవరు ప్రేమించారు, ఎవరు ఎవరితో కలిసి ఉంటున్నారు, ఎవరి పిల్లలు ఎవరితో మమేకమై ఉన్నారు, ఏం అర్థం అవ్వట్లేదు. అండ్ మీకు చందుతో ఒక బాండింగ్ ఉంది కాబట్టి చందు ఆ టైంలో అలా చేసేటప్పుడు కూడా మీ చాటింగ్ అంతా కూడా బాగా వైరల్ అయింది. అండ్ నేను వెళ్ళినప్పుడు మీతోనే మాట్లాడుతున్నాను ఫోన్ లో, నాకు మోటివేషన్ చేసే వాళ్ళు ఫోన్ చేసినా గానీ నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పి కూడా. ఏంటి ఏం చెప్తారు మీరు? చందు ఇలా వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఒక 8 సంవత్సరాలుగా నాకు అబ్బాయి పరిచయం ఉన్నాడు. ఒక సీరియల్ నా అనుచరుడు క్యారెక్టర్ అనమాట తనది. నేను విలను, నా ప్రక్కన అనుచరుడు క్యారెక్టరు. ఇంకోటి ఏంటంటే, మోర్ ఓవర్ మేము మాట్లాడుకునేటప్పుడు నేను చందు యో యాదవ్ అనిపించేదాన్ని. శ్రీనివాస్ యాదవ్ అని ఒకటి ఉంటుంది సార్, ఒక డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో శ్రీహరి గారిది, అలాగా నేను ఓ చందు యాదవ్ అనేదాన్ని. దాంతో తనకేంటంటే, ఏంటండి మీరు ఒక్కరే ఇలా పిలుస్తారండి, నేను యాదవ్ అని ఎవరికి తెలియదు అనేవాడు. అంటే మేము కొంచెం అలా కావాలని ఆట పట్టించేవాళ్ళం.
అబ్బాయి డెడికేషన్ గా వర్క్ చేసేవాళ్ళు. చాలా గట్టిగా ఏదైనా సీన్ ఇస్తే అబ్బాయిని కొట్టే సీన్ అయినా కింద పడే సీన్ అయినా దొర్లే సీన్ అయినా చాలా కమిటెడ్ గా చేసేవాడు. చాలా బాగా మంచి ఆర్టిస్ట్. కానీ ఆ 8 సంవత్సరాలు మేము చేసినప్పుడు కానీ అబ్బాయి పనికి వస్తాడు, మంచి హైట్ పర్సనాలిటీ ఉన్నాడు కదా, ఫ్యూచర్ లో ఎప్పుడైనా విలన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకున్నాం. సీన్ చిన్న బుల్లి తెరపైన ఏదైనా మంచి మంచి పొజిషన్ కి వస్తాడు అని యాక్ట్ చేశాడు కదా. ఆ 2-3 సీరియల్స్ నా పక్కనే, నేను విలన్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసేదాన్ని సీరియల్స్ లో. అప్పుడు నా పక్కన ఒక అనుచరుడు ఉంటాడు కదా ప్రతి విలన్ కి, అందులో ఈ అబ్బాయి ఉండేవాడు. ఈ అబ్బాయి తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా, తర్వాత ఈ అబ్బాయి తర్వాత ఇంకొకళ్ళని పెట్టారు తర్వాత కొన్ని సీరియల్స్ లో. సో 2-3 సీరియల్స్ చేసాం మేము. ఈ 390లో కూడా నా పక్కన ఫస్ట్. ఓకే, నేను బిగ్ బాస్ కి వెళ్లే ముందు 390 చేశాను, అది మానేసి నేను 390 పవిత్ర క్యారెక్టర్ ఫస్ట్. మీరేనా? కాదండి, 390లో అమ్మాయి నా సిస్టర్ క్యారెక్టర్ పవిత్ర. వీళ్ళందరూ మా ఇంటికి వస్తారు, ఈ చందు నా అసిస్టెంట్. 390లో నేను చేసేప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళే ముందు అనమాట, ఇది చెప్తుంది స్టోరీ. అప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా కాదు, నా పక్కన అసిస్టెంట్ చందు. 390లో ఆమె నాకు సిస్టర్ క్యారెక్టర్. ఇద్దరు పరిచయం కూడా లేదు అప్పుడు? లేదు, ఫస్ట్ టైం పరిచయం నాకు. వీళ్ళిద్దరు పరిచయం కూడా లేదు అప్పుడు. నేను అప్పుడు 390లో చేసేప్పుడు నా ఇంట్లో పెళ్లికి వీళ్ళంతా వస్తారు, మొత్తం హీరో హీరోయిన్ హీరోయిన్ అప్పుడే హీరోయిన్ అక్కడ ఎంట్రీ అవుతుంది, మా ఊర్లో ఉన్నట్టు అనమాట హీరోయిన్. సో వీళ్ళందరూ, ఈ సత్య ఉంది కదా అమ్మాయి కూడా 390లో చేసింది. సో వీళ్ళంతా కలిసి చేసేప్పుడు చందు కూడా నాతో చేసేవాడు, అది దూరంగా కూర్చుని ఉండేవాడు అందరితో మాట్లాడుతూ. పవిత్ర గారి పరిచయం కూడా లేదు అబ్బాయికి అప్పుడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను 390 మానేశాను, బిగ్ బాస్ కెళ్ళి వచ్చిన తర్వాత అన్ని సీరియల్స్ మానేసిన తర్వాత నాకు మొన్న జీ తెలుగు కమిటీ ఏదో ఉత్సవం ఏదో చేశారు వాళ్ళు, దానిలో నేను డాన్స్ పిలిచారు. నన్ను విలన్స్ అందరికీ ఒక డాన్స్ పెట్టారు, కామెడీ డాన్స్. అప్పుడు ఈవిడ నేను కలిసి పక్క పక్కన డాన్స్ చేశాను పవిత్ర నేను. అప్పుడు క్యారవాన్లో కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు మీ హస్బెండ్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అని ఈవిని అడిగా. ఆవిడ ఏదో చెప్పారు, ఇంత ముందు ఇంకొక రిలేషన్ ఉండేది ఆ విషయం చెప్పారు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను అడిగాను ఆవిడ ఎలా ఉన్నారు ఆయన అంటే, లేదండి అదేం లేదు అన్నారు. నేను చందుని పెళ్లి చేసుకున్నాను అన్నారు ఆవిడ. అవునా? చందు ఏ చందు అన్నాను. మీకు తెలుసు కదా చందు, ఏ చందు అంటే ఫోటో తీసి చూపించింది. అప్పుడు దాకా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని నాకు తెలీదు. అప్పుడు చూశాను, చూసి ఏ ఈ అబ్బాయి తెలుసు నాకు, మా చందు యాదవ్ కదా అంటే ఆ తనే అని. మరి తను పెళ్ళి అయింది కదా అని అడిగాను నేను. అంటే పెళ్లికి కూడా నన్ను పిలిచాడు కదా, పెళ్ళి అయింది కదా అంటే డివోర్స్ అయిపోయినట్టుంది ఆల్మోస్ట్, అక్కడ లేదు అక్కడ ప్రాబ్లం వచ్చింది అని చెప్పిందా నేను. డివోర్స్ ఎవరికి కాలేదు ఇద్దరికి? అసలు నాకు తెలియదు కదా, ఆమె చెప్పిందా నేను చెప్తున్నా. సరే అయిపోయింది, అయిపోయిన తర్వాత ఓహో మేము డాన్స్ చేస్తే వచ్చాను. వచ్చేసిన తర్వాత ఈమె చనిపోయింది అన్న విషయం టీవీలో వచ్చింది కదా, నేను చూసి అప్పుడు నేను కొంచెం మొన్న డిహైడ్రేట్ అయిపోయి నాకు డయరీ వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నా ఆ టైంలో, ఈమె చనిపోయిన టైంకి నాకు బాగాలేదు కొంచెం ఒంట్లో. సో నేను ఇలా ఉన్నాను, కొంచెం మాట్లాడే పోషన్ కొన్ని ఫోన్లోకి పలకరిస్తానని చందు నెంబర్ అప్పుడు తీసుకున్న 390 వాళ్ళ దగ్గర నెంబర్ పంపించారు. ఆ నెంబర్ తీసుకుని చందుకు కాల్ చేశారు. చేసి ఏం చందు ఏంటి ఇలా అయిపోయిందంటే చచ్చిపోయిందండి పవిత్ర చచ్చిపోయింది, నాకు 4 అవర్స్ తర్వాత తెలిసిన బాధ ఏడ్చేస్తున్నాడు. ఏడ్చేస్తుంటే ఏం పర్లేదు బాధపడకు, ఎవరైనా ఏం చెప్తాం కన్సల్ట్ చేసి మొత్తానికి బాబు ఏం కాదు అన్ని కార్యక్రమాలు ఏంటి మేము రావాలా ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగితే బెంగళూరు తీసుకెళ్తారు, హైదరాబాద్ తీసుకురావట్లేదు బెంగళూరు వెళ్తున్నాం, బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అన్ని చేసేస్తారు కార్యక్రమం మీరు రావద్దులేండి అన్న. సరేనే వచ్చాక ఫోన్ చేసి నేను వచ్చి కలుస్తాను నేను అనేసా. అయిపోయింది, నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేశాను. అయిపోయినాక అన్ని అయిపోయే కార్యక్రమాలు ఏంటి డాక్టర్ ఏమన్నారు నీ గురించి నీకు ఎలా ఉంది హెల్త్ అని అడిగా. అడిగితే అబ్బాయి ముందు రోజే ఏడుస్తున్న పరిస్థితి చూసి బాధ అనిపించింది, తెలిసిన అబ్బాయి కదా తెలియని వాళ్ళకే మనం ఏదో హెల్ప్ చేసాం, పాపం తెలిసిన అబ్బాయి ఏదో బాధపడుతున్నాడు అనుకో నేను చేశాను. చేస్తే డాక్టర్ గారు నాకు ఎంఆర్ఐ తీసుకోమన్నారు, నేను నిమిషం ఒకలా ఉంటున్నాను నాకే తెలియట్లేదు నాకు మర్చిపోతున్నాను, నాకు ఇప్పుడు ఒకలా ఉంటున్నాను తర్వాత ఒకలా ఉంటున్నానండి బర్లే మళ్ళీ గుర్తు వస్తున్నాయి ఏదో చెప్పాడు. అంటే బాగా డిప్రెషన్లో ఉన్నాడని అర్థమైంది. సరే చందు జాగ్రత్తగా ఉండి నేను ఫోన్ చేస్తుంటాలే, నువ్వేం కాదు ఏమైనా కావాలంటే ఎంఆర్ఐ తీసుకుంటే సిటీ న్యూరోకి వెళ్ళు డాక్టర్ గారు బాగా చూస్తారు, నీకు చేతికి మాత్రం డాక్టర్ మధు గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆర్థోపెడిస్ట్ బాగా చూస్తారు పెద్దవాళ్ళు సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడికి వెళ్తారు అని చెప్పాను. సరేనే అండి వెళ్తాను నేను అంటే, లేదా నేను చెప్తాను నువ్వు వెళ్ళు లేదా నేనే వస్తా కావాలంటే తోడుగా నీకు అని చెప్పేశాను. అంటే ఓకేనండి అన్నాడు. ఆ తర్వాత నైట్ మళ్ళీ నేను అలా పలకరించాను, 2 రోజులు పలకరించి నైట్ ఈవినింగ్ లేట్గా ఉంటేనే ఫ్రీ అవుతారు అందరూ ఫోన్ చేస్తున్నారు అది ఇది నా మీద లేనిపోను రాస్తున్నారు నేనే చంపాను అన్నారు, అన్ని బాధపడ్డాడు చాలాసేపు ట్రోల్స్ అని. నేను చచ్చిపోతున్నాను అన్నాడు. ఏం మాట్లాడుతున్నాను మెసేజ్లోనే మాట్లాడే ఫస్ట్ నేను ఫస్ట్, తర్వాత 2 రోజుల నుంచి మాట్లాడితే నేను ఉండనండి పోతాను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే నేను చచ్చిపోతాను, నేను ఉంటే పిచ్చోడిని అయిపోతాను లేకపోతే తాగుబోతే అయిపోతాను, ఇంట్లో వాళ్ళకి భారంగా ఉండాలి నేను చచ్చిపోతాను. ఏం మాట్లాడుతున్నా పిచ్చి మాటల, మేమందరం లేవా, నేను డిప్రెషన్లోకి వెళ్ళా మా ఫాదర్ చనిపోయాక, నేను అనుకున్నా వాళ్ళతో వెళ్ళిపోలేము మనం వాళ్ళ ఆశయాలను తీసుకెళ్ళాలి ముందుకు ఏదైనా ఎవరైనా ఉంటే అలా చేయకూడదని నేను మోటివేట్ చేస్తూ ఏవో పెట్టాను మెసేజ్. వినలేదు, మళ్ళీ మాట్లాడుతూ ఉంటే కూడా లేదు మీరు ఎవరికి చెప్పకండి నేను చచ్చిపోతాను. ఏ బాధలో ఉన్నప్పుడు అందరూ అంటారు కదా మాటలు చచ్చిపోతానని, ఆ విషయంలోనే అలా అంటున్నాడులే అనుకున్నాను నేను.
ఆ తర్వాత చాలా చెప్పాను, యాదవ్ అంటే ధైర్యం, నువ్వు అలా చేయకూడదు, అట్లా ఎట్లా కూడా మోటివేట్ చేశా, ఫోన్ చేశా, నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, నువ్వు ఇబ్బంది పడుతున్నట్టున్న ఫోన్ కట్ చేసేస్తున్నావు అని, సరేలే గుడ్ నైట్ టేక్ కేర్ అని పెట్టాను. అబ్బాయితో మాట్లాడితే మనకు కొంచెం డైవర్ట్ చేయాలని. ఇంతట్లో ఏం చెప్పాడు, నేను వైజాగ్ వెళ్తున్నా, వచ్చినాక నేను కలుస్తాను, నువ్వు సిటీలోకి వచ్చావు కదా, రోషన్ ఇంటర్వ్యూ చూసాను, బాగుందని అది కూడా మాట్లాడా. వైజాగ్లో మాది ఆ గిమ్స్ ఉంది కదండి హాస్పిటల్, అది మేమే కొనుక్కున్నాం అన్నాడు. ఎవరు మీరు కొనుక్కోవడం ఏంటి అని, అతను ఒక డాక్టర్ అనమాట, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన డాక్టర్, అక్కడ పెట్టారు యాదవ్ డాక్టర్, మాకు రిలేషన్ తెలిసిన వాళ్ళు. అయితే వైజాగ్లో పెద్ద హాస్పిటల్ కట్టారు, అది సంథింగ్ ఏదో ప్రాబ్లంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వీళ్ళ దగ్గర ఫైనాన్స్, వీళ్ళ బావగారు ఎవరు చేశారట ఫైనాన్స్, చందు వాళ్ళ బావగారు చేసి అది ఆక్షన్కి వెళ్ళిపోయింది. ఆక్షన్లో మేమే తీసుకున్నాం, అది ఇప్పుడు మేము డిస్పస్ చేసి తీసేస్తున్నాం. అది దాన్ని వైజాగ్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చెప్పాలనుకుంటే మొన్న ఒకటి వచ్చింది, నేను రావాలి వైజాగ్ అన్నాడు. మొన్నే యాక్సిడెంట్ అయింది కదా కారులో, మేము కారులో వెళ్తున్నాము, కానీ నేను కారులో రమ్మని నేను అన్న ఇక్కడ ముందట, నువ్వు తర్వాత వచ్చేసే, లేకపోతే నువ్వు ఎలా ఫ్లైట్లో వస్తారా, అక్కడ ఏమైనా హెల్ప్ కావాలని నేను చేస్తా వైజాగ్లో, అక్కడ ఎవరైనా డాక్టర్, ఆ డాక్టర్ గారు కూడా తెలుసు నాకు, వేరే ఎవరితో కూడా మాట్లాడదాం అని చెప్పాను. అంటే సరేనండి అలాగే అన్నాడు. నేను లేకపోతే ఇంకా ఇద్దరు మూడు డాక్టర్స్ చెప్దాంలే, అక్కడ ఉన్నారు కదా, ఎవరైనా తీసుకుంటారేమో, అంటే మాకు ఒకటి అయిపోయిందండి, డీల్ అయిపోతే నా లైఫ్ సెటిల్ అయిపోద్ది అన్నాడు. అంటే పిల్లలు ఎలా ఉన్నారు, వైఫ్ ఎలా ఉన్నారంటే వాళ్ళతో ఆల్మోస్ట్ అయిపోయింది అన్నాడు. డైవోర్స్ అయిపోయిందని నాకు చెప్పాడు ఫస్ట్, పెళ్లి చేసేసుకున్నారా లేకపోతే ఊరికే అట్లా లివినా అని అడిగాను. అడిగితే పెళ్లి చేసుకున్నామండి మేమిద్దరం గుళ్ళో చేసుకున్నాం, పెళ్ళి అయింది మా ఇద్దరికి అన్నాడు. మేము లివిన్లో ఉన్నారేమో అనుకున్నాను అయ్యా నేను, లేకపోతే ఆవిడ కూడా మొన్న నాకు చెప్పారండి, అవును నాకు పవిత్ర కూడా చెప్పింది, మీరు మీతో మాట్లాడిందంట కదా, నా ఫోటో చూపించిందంట కదా అని చెప్పాడు నాతో. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి ఎప్పుడు వచ్చావంటే, నేను ఏదో ఇన్సూరెన్స్ కోసం వచ్చా, ఇన్సూరెన్స్ ఏమి నామినీస్ ఏమి ఉన్నాయి ఏదో చెప్పాడు, నాకెందుకు చెప్పినంత వరకు విన్నా. తర్వాత ఇదంతా చెప్పాడు అనమాట, నా అక్కడ వైజాగ్ వస్తాను నేను, నీ వాళ్ళు బయలుదేరాలి, కానీ నాకు హెల్త్ బాగాలేదని నేనే పోస్ట్ పోన్ చేశానని చెప్పాడు. సరే నేను వెళ్తున్నా, నేను వచ్చిన తర్వాత నేను కలుస్తాను, నువ్వు వస్తే అక్కడ ఫోన్ చేయి, నేను అక్కడ ఏమైనా హెల్ప్ కాల్ అని చేస్తా, జాగ్రత్త ధైర్యంగా ఉండు, ఏం లేదు, అందరూ ఉన్నాం, మేమందరం నీకు సపోర్ట్ చేస్తాం, మళ్ళీ నీకు సినిమాలు వస్తాయి, సీరియల్స్ వస్తాయి, నువ్వు మళ్ళీ ఒక మంచి పొజిషన్ ఇస్తాడు దేవుడు నీకు అని నేను ఏదో నా వరకు నేను ప్రయత్నం చేశాను. మూడు రోజులు నేను ఫోన్ చేస్తూనే ఉంటాను, నీకు తగ్గే వరకు నువ్వు సెట్ అవ్వు, ఏం కాదు, మన పిల్లడు మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటా అని చెప్తున్నాను. అలాగేనండి అలాగే కాదని చెప్పేసి అన్నేశాడు. అంతే అయిపోయింది. నేను బుధవారం అయిపోయింది నైట్, ఎందుకు మనం నైట్ జర్నీ వద్దని బుధవారం నైట్ వెళ్ళకుండా లక్ష్మీవారి మార్నింగ్ బయలుదేరి వెళ్ళాను, ఈవినింగ్కి చేరిపోయాను నైట్ వరకు. ఇంకా అలసిపోయాం కదా అని పడుకొని ఇంకా అలా చేయలేదు ఫోన్. ఫ్రైడే లేదు, నేను లక్ష్మీవారం నేను రాజమండ్రిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయి మార్నింగ్ లేచి వెళ్ళాం, ఫ్యామిలీతో వెళ్ళాం మేము, మా తమ్ముడు మేము అందరం కలిసి ఉన్నాం, నైట్ టైం ఎందుకు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి బయలుదేరి వెళ్ళిపోయాం. శుక్రవారం వెళ్ళిపోయాను ఈవినింగ్ అంతా. ఫ్రైడే ఇంకా చేద్దామని అనుకుంటే ఇంట్లో పనులన్నీ ఉన్నాయి, ఉదయం నుంచి అన్ని పనులు చేసుకుని సాయంత్రం ఫోన్ చేద్దాం అనుకున్నా, ఈలోగా న్యూస్ వచ్చేసింది. నేను 10 నిమిషాలు షాక్లో ఉండిపోయాను. ఈ పిల్లడు ఏంటి, ఎంత చెప్పినా ఎన్ని చేసినా చచ్చిపోతానన్న మాటను పట్టుకొని అలాగే పట్టుకుని ఉన్నాడు. ఏంటి ఇంత చిన్న వయసు, పిల్లలు ఉన్నారు, అబ్బాయికి ఆవిడని వదిలేసి వచ్చేసాడు. తర్వాత నాకు ఇంతగా చెప్పలేదు, ఆవిడని డైవోర్స్ ఇచ్చాను అన్నట్టే చెప్పాడు, సెటిల్ అయిపోయిందని చెప్పాడు, ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయిందని చెప్పాడు. ఇది ఒకటి మాటే అన్నాడు. అంటే నేను అప్పుడు అడిగాను, మరి ఆవిడని ఎలా చేసుకున్నావు అంటే, ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయిందండి, ఈవిడే నాకు అమ్మలా చూసుకుంది, ఈవిడే నా తల్లిలాగా అని అట్లా చెప్పాడు. చెప్పి అందరూ పిచ్చి పిచ్చికి రాస్తున్నారండి అదండి ఇదన్నా, నాతో బాధపడ్డాడు. బాధపడకని చెప్పేసాను, నేను మన నెక్స్ట్ డే చెయ్యకపోవడం మరి అది నాకు తెలియదు కదా, పొద్దున్న చేసినా కూడా అబ్బాయి ఎత్తకపోయాడేమో, నేను చేయలేదు అలా ఫోన్. సో అంతే, అంతవరకే తెలుసు. నెక్స్ట్ మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూసాను నేను, మీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇవన్నీ చూసిన అన్ని కొంచెం నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళిద్దరు కూడా డైవోర్సులు తీసుకోలేదు, ఇద్దరు బ్లెండర్ మిస్టేక్ చేశారు. ఇద్దరికి ఇష్టం ఉంటే, ఇప్పుడు సింగిల్స్ అనుకో, ఇద్దరు ఓ లోన్లీగా ఉన్నారు, ఎవరికాళ్ళు సపరేట్గా ఉన్నారు, అన్ని విడిపోయి ఉన్నారు అనుకో, పెళ్లి చేసుకోను, ఎవరన్నా ఎవరితోనే ఏదైనా చేసుకో, కానీ ఇటువైపు చిన్నపిల్లల లైఫ్ తీసేసాడే, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు చిన్నపిల్లలు, వీళ్ళు అసలు అమాయక పక్షులు, వాళ్ళకి ఏం తెలుసు, ఇది కదా నువ్వు చేయిపట్టుకుని వేలు పట్టి నడిపించాలి, నాన్న నువ్వు నా హీరో అని పాటలు పాడతారుగా, ఇప్పుడు నాన్న నువ్వు కదా నిలబడాలి ఇలాంటి టైంలో, పిల్లల్ని వదిలేసి పెళ్ళ బంగారం లాంటి పెళ్ళ నన్ను సంవత్సరాలు లవ్ చేసి నన్ను పిలిచాడు పెళ్లికి, పెళ్లికి పిలిస్తే నేను వెళ్ళలేదు, అప్పుడు ఏదో షూటింగ్స్ బిజీ ఉండి వెళ్ళలేదు, 15లోనే వెళ్ళలేదు, వెళ్ళకపోతే నన్ను దెప్పేవాడు, ఎందుకు మీరు రాలేదు, మా పెళ్ళికి ఎందుకు వస్తారని, మీరు చిన్న వాళ్ళు మళ్ళీ యాదవ్ అంటారు, సేమ్ కమ్యూనిటీ అంటారు, మీరేమో రాలేదు, అట్లా ఎట్లా నన్ను దెప్తే నేను నీ కొడుకు పెళ్లికి వస్తాలే, కూతురు పెళ్లి, ఇలా అనేసి కామెడీ చేసేసేవాళ్ళు. ఇలా పెళ్లి చేసుకున్నారంటే విడిపోయాడేమో, మంచి లైఫే కదా, ఇష్టపడి చేసుకున్నాడా అని అనుకున్నాను, కానీ మనం అంత డీప్గా ఎందుకు వెళ్తాం, నాతో ఎప్పుడు గౌరవంగా ఉండేవాడు. సో అంతవరకే ఈ అమ్మాయి వదిలేసాడని తెలిసిన తర్వాత మాత్రం అబ్బాయి మీద మామూలు కోపం రాలేదు నాకు. పిల్లల్ని చూసాక, వాళ్ళ మొహం చూసినాక నాకు మామూలుగానే ఇలాంటి వేషాలు వేస్తే, చిన్నపిల్లలు నువ్వేమన్నా పో, వాళ్ళ వయసు లైఫ్లు తీసేసావు కదా, ఇప్పుడు ఆవిడ చచ్చిపోయిందండి, ఆవిడ కర్మలో రాసిపెట్టాడు భగవంతుడు, మనం ఏం చేయలేమని తేలాం, నువ్వు వెళ్ళిపోవడం ఏంటయ్యా పిచ్చి, కాకపోతే ఇంత వయసు మంచి లైఫ్ని చెడగొట్టుకొని వెళ్ళిపోవడం అవసరమా, నువ్వు వెళ్ళి సూసైడ్ చేసుకోవాల్సిన వయసా, ఎందుకు అవసరమైంది, పిల్లల లైఫ్ ఎవడిస్తారు ఇప్పుడు, ఇప్పుడు తండ్రి
ఆ స్థానంలో ఉంటేనే కదా వాళ్ళ బతుకు బాగుంటుంది, నువ్వు బాట అయ్యాలి కదా, పోనీ ఆవిడతో నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అంటే అంత పిచ్చి ప్రేమ ఉన్నప్పుడు ఈవిడ ఎందుకు లవ్ చేస్తావు? ఎన్నిసార్లు ప్రేమ పుట్టుతుందో, ప్రేమ పుట్టొచ్చు పోను, ఓకే ఎవరు లేకపోతే అక్కడ దొరకలేదు ఏదో అనొచ్చు, నీకేం పుట్టిందో, పుట్టడం కాదు నేను ఒకటే అంట, ఆవిడ చావు ద్వారా ఈ అబ్బాయి చావుకు ముడిపెట్టాడు భగవంతుడు. సో అలా కలిపాడు. అందుకే ఆవిడ ఎక్కడో బెంగళూరు ఎక్కడ ఎక్కడో ఉన్న ఈ రెంజిమెంటల్ బజార్లో ఉన్న ఈ అబ్బాయి అక్కడ ఎలా కలిసి ఎలా చేసి లైఫ్ తీసుకుంది. ఎక్కువ లేదు, 4-5 సంవత్సరాలు ఉంటుంది అంతే. తనకి 42 ఏముంది, ఆమెకి 43-44 ఉంటాయట నాకు చెప్పడం. ఈమెకి 39 వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు 40 అనుకోండి, అది మనం మాట్లాడకూడదు, అది మనకు అనవసరం. చిన్న వయసు పెద్ద వయసు మనకు అనవసరం. వాళ్ళ మనసులో నచ్చినప్పుడు ఏమైనా చేసుకోనివ్వండి, కానీ సింగిల్ సైంటే చేసుకోవాలంటాను నేను. నీ లైఫ్లో నువ్వు డైవోర్స్ తీసేసుకొని పడలేదు వేరుగా ఉన్నావు, ఆవిడ లైఫ్లో ఆవిడ వేరుగా ఉంది, నువ్వు ఇద్దరు కలిసి ఉన్నారు, అప్పుడు చేసుకో ఏదైనా. పిల్లల్ని చెడగొట్టకూడదు. అదే వయసు ఒకటి తేడా ఉంది, ఆల్రెడీ పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు. ఇద్దరు బ్లెండర్ చేశారండి, ఆవిడ చేసిన తప్పు, వాళ్ళ హస్బెండ్ బాధపడుతున్నారు. మీ లైఫ్ మీ ఇంటర్వ్యూలో చూసాను వాళ్ళ హస్బెండ్ని, ఆయన బాధపడుతున్నాడు, ఆవిడ ఆయన ఉన్నాడు అంటున్నారు, ఆయన లేడని చెప్పింది ఆవిడ. ఆవిడ చేసింది ఏది నిజమో తెలియదు. ఇప్పుడు ఆ లేనప్పుడు మనం మాట్లాడితే వాళ్ళు చెప్పరు సమాధానాలు మనకి, కానీ చూసి చూస్తే బ్లెండర్ ఎంత బ్లెండర్ చేసి ఇద్దరు కలిసి బ్లెండర్ చేస్తే రెండు ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. వీళ్ళిద్దరు చేసిన దానికి ఇటువైపు అమ్మ నాన్న పిల్లలు, అటువైపు ఆ పిల్లలు, అటువైపు ఆ తల్లిదండ్రి సఫర్ అయిపోతున్నారు ఫుల్గా. వీళ్ళిద్దరు చేసిన బ్లెండర్ చందు వైఫ్ మాటలు విన్నప్పుడు ఏమనిపించింది? నిజంగా మహా తెలియదు. ఒక విధంగా ఏంటంటే వెళ్ళం ఎన్ని భరించాలని భరించింది ఆవిడ. తాళి కట్టినోడు, ఇష్టపడినోడు, ఆవిడ నిజంగా ఇష్టపడింది అతన్ని, ఆవిడ నిజంగా ప్రేమించింది కాబట్టి కొడితే అంత కొడుతుంటే భయంకరంగా కొడతాడంటండి. ఈవెన్ పవిత్రను కూడా కొట్టాడు అనేసి త్రినైని సెట్ లో చెప్తున్నారు. ఆవిడ త్రినైని సెట్కి వెళ్ళి పవిత్రను కొట్టేవాడా? ఈ కొట్టడం తాగితే ఏమన్నా చేస్తాడు మీ అబ్బాయి, కొంచెం మేబీ కొంచెం మందుకు అడిక్ట్. నాతో మెసేజ్లో కూడా అదే ఉంది కదా, తాగుబోతే అయిపోయి పిచ్చోడిని అయిపోతుంది అని. మరి తాగుతున్నప్పుడు అబ్బాయికి తెలియదేమో అది. నెక్స్ట్ 3-9 సెట్కి వచ్చి ఆవిడ కాళ్ళు పట్టి బ్రతిమాలిందండి ఆవిడ్ని, నా మూడు నుదిలే అని. అవునా? అది నాకు మొన్న చెప్పారు వేరే వైఫ్. వైఫ్ వెళ్ళి వద్దండి నేను బతిమాలిందంట, వాళ్ళందరూ నా మూడు నాకు ఇచ్చేయన్నట్టుగా అడిగి, చూడండి సినిమాలు చూపించినట్టుగా అడిగిందంట, ప్రతి ఒక్కరిని బెగ్ చేసిందంట అక్కడ. నాకు నాకు ఈ అమ్మాయి అప్పుడు ఈ అబ్బాయిని తీసేశారు, 3-9 తీసేశారు. తీసేశాక నేను ఈవిడ గొడవ చేసిందంట, అతను లేకపోతే నేను యాక్ట్ చేయను, నేను అతను లేకపోతే నేను చేయలేకపోతున్నానేసి కొంచెం గట్టిగా ఫైట్ చేస్తే అయినా సరే వీళ్ళు గట్టిగానే మాట్లాడి అబ్బాయిని పెట్టుకోలేదు. అందుకే చెప్తున్నాడు సార్ 1.5 ఇయర్ నేను ఇంట్లో కూర్చుంటే అమ్మాయి పోషించింది. ఎందుకు తీశారు వీళ్ళిద్దరు? ఇది సెట్లోనే ఓవర్ చేసేవారంట. ఆ తర్వాత మీరు ఇలా చేస్తే కుదరదంటే కొన్ని రోజులు మామూలుగా ఉన్నారు, మళ్ళీ స్టార్ట్ అయిందంట. అప్పుడు తీసేశారు. తీసేసినప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చి బతిమాలుకునేదట, ఇంటికి వెళ్ళేవాడు కాదంట, మాట్లాడేవాడు కాదంట, ఆమె సరిగ్గా చూసేవాడు, వెళ్ళా కొట్టేవాడంట. ఒకవేళ ఇంటికి వచ్చినా ఆవిడ గురించి మాట్లాడేవాడంట, పిల్లలకి అదే చెప్పేవాడంట. కానీ అబ్బాయికి ఏదో హెల్త్ ప్రాబ్లం కూడా ఉందని కొంతమంది అంటున్నారు, వాళ్ళ వైఫ్ చెప్పాలి. ఆయన కూడా అన్నాడట ఆవిడకి హెల్త్ ప్రాబ్లం ఉంది, గుండెలో హోల్ ఉందని ఇతను చెప్పేవాడు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కటి చెప్తున్నారు. ఏది నిజం మనకు? ఎంత లక్షణంగా ఉంది శిల్ప. శిల్ప మంచి, అసలు చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి పెట్టించింది సాఫ్ట్వేర్. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ నాకు చెప్పడం ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పాడు నాకు. ఈ అమ్మాయి పెట్టించిందట అప్పట్లో చెప్పాడు మాతో. మేము ఇక్కడ షూటింగ్ చేసేవాళ్ళం, అందరూ షూటింగ్ చేసేప్పుడు అబ్బాయి చెప్పేవాడు నాకు, నేను సాఫ్ట్వేర్ అండి, చాలా మంచి పొజిషనే ఉంది మాకు, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కానీ నేను మా వైఫ్ మా అమ్మాయి కూడా సాఫ్ట్వేరే, మేము పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పాడు. పెళ్లికి నన్ను పిలిచాడు, నేను వెళ్ళలేదు. కానీ ఆ అమ్మాయిని చూశాక నేను, నాకు ఆ పిల్లల్ని చూశాక, అన్నిటికన్నా ముందు ఆ పిల్లల్ని చూశాక నాకు నిజంగా ఆ విషయం ముందు తెలిస్తే డైవోర్స్ అవ్వకుండానే ఈ అబ్బాయి అలా వెళ్ళాడని చెడ మడ తిట్టిపడేసేదాన్ని చందుని. ఎందుకంటే నాకు ఆ చను ఉంది, ఆ పిల్లడు మాతో కలిసి చాలా సినిమాలు సీరియల్స్ చేసినప్పుడు మనకు బాగా తెలుసు కాబట్టి నేను తిట్టినా పడతాడు కూడా కాబట్టి నేను తిట్టేసేదాన్ని ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పిల్లల మొహాలు చూసినాక చిచి ఏంటి ఇలా చేశాడు, వీడు నిజంగా అసలు ఇంత పిరుకోడు అనుకోలేదు, చచ్చిపోతాడా అసలు, చచ్చిపోవాల్సిన అవసరం ఉంది, లైఫ్ని తీసుకుంటాడా ఒక ఆడదాని కోసం? ఓకే నీకు అంత ప్రేమ ఉంది, పిల్లలు నీకన్న పేగు కదా, నీ రక్తం కదా, వాళ్ళకన్నా ఎక్కువ ఆవిడ, నువ్వు ఓకే నీకు అంత అమర ప్రేమ, అది అమర ప్రేమ అయితే మాత్రం, అమర ప్రేమ అయితే మీరు అమర ప్రేమికులే కావచ్చు, ఏమేమైనా కావచ్చు. ఇదేంటండి తల్లిని మన పిల్లల్ని వదిలేసి ఒక అమ్మాయి కురాలు పెళ్లి చేసుకొని అన్ని సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసి అమ్మాయిని వదిలేసి నువ్వు చేసే ఘనకార్యం ఇదా? దేనికి పొందడం కుదరట్లేదు కళ్యాణి గారు. ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు చెప్పారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధానికి పేరు ఏంటంటే ఫ్రెండ్స్ అని చెప్పారు. కానీ పవిత్ర అని అడిగితే పెళ్లి చేసుకున్నానని చెప్పింది, చందుని అడిగినా పెళ్లి చేసుకున్నానని చెప్పారు అంటున్నారు మీతో. అసలు ఎక్కడ దేనికి అంటే వాళ్ళ హస్బెండ్ నేను వదిలేసానని ఏమో చెప్పింది, కానీ మా ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది, మళ్ళీ పిల్లలు కావాలంటే ఆవిడే కావాలంటే మళ్ళీ మళ్ళీ ఇంకో జన్మ అంటూ ఉంటే పవిత్రనే కావాలి, మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం అని ఆయన చెప్పాడు.
కానీ ఆవిడ ఏంటోనండి, ఎక్కడో అట్రాక్షన్. ఇది కానీ ఈ అమ్మాయి శిల్ప ఒక్కటే కరెక్ట్ గా మాట్లాడింది అనిపిస్తుంది. అట్రాక్షన్ అండి ఇది, వీళ్ళిద్దరిది అట్రాక్షన్. లవ్ కాదు అది, అది కొన్ని రోజుల తర్వాత ఉండేదో పోయేదో అది తెలిసి. కానీ ఇద్దరు లేరు ఇప్పుడు. కానీ అన్నిటికన్నా ఆవిడ పోవడం అన్నది మన చేతిలో లేదండి. భగవంతుడు రాసి పంపించాడు ఆ చావు అలాగా ఆ యాక్సిడెంట్ లో. ఈ అబ్బాయి చేతిలో ఉన్నదని చెరగొట్టుకున్నాడు, చెప్పి మరీ చేశాడు కదండి. నాతో కానీ మీతో కానీ ఎంతమందితో చెప్పాడు అబ్బాయి, నేను ఉండను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను అనొద్దు ఎన్నిసార్లు. అందుకే అంటారు తదస్తు దేవతలు ఉంటారంటారు కదా. అలాగే అయింది ఇప్పుడు ఈ అబ్బాయి. ఆ అమ్మాయి చక్కగా ఎంత బాగుందండి, ఇంటికి రా చక్కగా చూసుకుంటామని బతిమాలుకుని ఇంట్లో పెట్టుకుంటామంటే మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఊరేసుకుంటే ఎవడేం చేయగలండి. అవును, ఇంట్లో వచ్చినోడే కూడా చెప్తుంది చనిపోయిన తర్వాత వచ్చినా కూడా హ్యాండ్ కట్ చేసుకున్నాడు ఫ్రెండ్ రూమ్ లో. చూసారా, నేను బతకలేను అంటే నాతో కూడా అది చెప్పాడు. ఆమె లేదండి నేను ఉండను, వేసి నేను ఉండి పిచ్చిండి అయిపోతాను. ఏంటంత అసలు ఏమర్థం. నేను ముందు అనుకున్నాను నిజంగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారేమో, డైవోర్స్ తీసేసుకుని ఆవిడైతను ఉండే వాళ్ళ లైఫ్ ఏదో, ఆవిడ పోయింది, ఆవిడ ఆత్మకు మంచి శాంతి చేకూరాలనైనా ఇలాగే పెట్టాను మెసేజ్, ఇలాగే మాట్లాడా, ఫోన్లో వెళ్ళిపోకూడదు వాళ్ళతో మనం అని చాలా మోటివేట్ చేశాను. వింటేనా, త్రినేలిలో మీ చెల్లెలుగా చేసింది అన్నారు కాబట్టి పవిత్ర. ఆ తర్వాత మనిషిగా ఎలా ఉంటుంది అసలు, ఆమె యారగెంట్ గా ఉంటుంది. ఆవిడ యారగెంటేనా? యారగెంట్ అంటే నాకు స్టార్టింగ్ లో మాత్రం యారగెంట్ గా అనిపించింది, తర్వాత పరిచయం అయినాక మాట్లాడిందేమో కానీ ముందు మాత్రం అట్లా అట్లా యాటిట్యూడ్ ఉంటుంది ఆవిడకి. ఉంటుంది అంటే ఆ టైంలో నాతో ఫస్ట్ ఇంటరాక్షన్ లో అలా ఉండేది యాటిట్యూడ్. ఆవిడ కొంచెం మంచిగా ఉంటారు బట్ యాటిట్యూడ్ చూపిస్తుంది ఆమె. కానీ కనిపించిన మన దగ్గర చూపించారు, కానీ బయట ఎవరి దగ్గరైనా కొంచెం చూపిస్తుంది. మాతో చూపించడానికి ఏంటంటే ఆవిడకి నువ్వు సీనియర్స్ ప్లస్ అది కాకుండా నాకు రెమ్యునరేషన్ ఎక్కువ అక్కడ అందరికన్నా. నేను గెస్ట్ లాగే తీసుకున్నారు, తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమని చెప్పారు. కానీ నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక నేను కొంచెం అడిగా ఎక్కువ, దానివల్ల అవ్వలేదు. ఆవిడకి తక్కువ ఉంటుంది, ఎందుకంటే మెయిన్ లేడీ చేసుకున్నప్పుడు తక్కువగా తీసుకుంటారు. మనకన్నా ఆవిడకి రెమ్యునరేషన్ తక్కువే, నా డ్రెస్సులు నా నగలు అని రిచ్గా ఉంటాయి ఎప్పుడు. సో ఏంటంటే ఆవిడ అన్నీ మేము మాట్లాడుకున్న నగలు వాటి కోసమే మాట్లాడతారు. జనరల్గా కూర్చుంటే సెట్లు ఇది ఎక్కడ కొన్నారు, ఇది ఎలా బాగుంది, కలర్ బాగుంది, నేను ఇదే కలర్ వేసుకుందాం అనుకున్నాను, సేమ్ అయిపోతుంది, ఇలాంటివే ఉంటాయి మాటలు. తర్వాత ఎప్పుడైనా ఏం చేస్తారు పిల్లలు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇవే కదా అడుగుతాం. అలా మాట్లాడుకున్నాం. అప్పుడు కొంచెం ఫస్ట్లో నేను తెలియనప్పుడు, నా గురించి తెలియనప్పుడు ఆవిడ ఎవరో అన్నట్టు ఇట్లా చూసి, తర్వాత వాళ్ళు పరిచయం చేసిన తర్వాత ఇది ఇవిడు సంథింగ్ సో సో అండ్ సో అని కామెంట్. కానీ బయట వాళ్ళు చెప్తారు, నేను విన్నది చూసాను, కొంచెం అంతగా ఏమి మింగిల్ అవ్వరు ఫస్ట్లో. అంటే ఎవరైనా ఆవిడ చెప్పింది ఎలా ఉంది, నేను చాలా లో నుంచి వచ్చానని చెప్తున్నారు కదా ఇంటర్వ్యూలో, ఆవిడ ఇంటర్వ్యూస్ చూస్తే అలా ఉన్న వాళ్ళకి అసలు ఉండకూడదు డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు చిన్న ప్లేస్ నుంచి మనం పైకి ఎదిగామన్నప్పుడు అందరినీ అక్కడ నుంచి వచ్చే నన్ను ఉండాలి కదా, ఆ యారగెన్సీ ఉండేది. బట్ క్లోజ్ అయితే మరి అలా మంచిగా ఉంటారు కొన్ని విషయాల్లో, ముందు కొన్ని రోజులు అనిపించింది, తర్వాత నుంచి ఇప్పుడు మంచిగా మాట్లాడుతుంది. ఇప్పుడు మొన్న కలిసి జీ తెలుగులో చాలు కళ్యాణి గారు అట్లనే, ఆ తర్వాత బాగానే అయిపోయింది. ముందులో ఉండింది కొంచెం యారగెన్సీ ఉంది, నా దగ్గర ఏదో చూపించలేక ఉందనే చెప్తారు అంతే. కానీ కేవలం అంటే మొత్తం చూస్తుంటే ఇదంతా సీరియల్స్ లో ఎలా జరుగుతుంది, ఎపిసోడ్లు సినిమాలలో ఎలా ఉంటుంది, అలానే ఉంది స్టోరీ. అంటే ఇలా ఇలా ఉండకూడదు మనం జీవితంలో అనే ఒక గుణపాఠం అయితే ప్రతి ఒక్కరికి నేర్పించింది. ఎగ్జాంపుల్ కి ఇది చెప్పుకోవచ్చు మనం. ఇప్పటికీ ఎవరైనా ఇలాంటి రిలేషన్స్ లో ఉండి, ఎవరైనా ఉంటే వైఫ్ ఉంటుండగా వేరే వాళ్ళతో రిలేషన్స్ ఉండి ఇట్లాంటి చాలా మంది ఉంటారు కదా, ఒక టైం వచ్చేసరికి రియలైజేషన్ ఉంటది వాళ్ళలోనో వీళ్ళలోనో. చందు ఒక రియలైజేషన్ వచ్చి ఉంటే, ఈరోజు చందు ఒక పొజిషన్ లో పిల్లలకు తండ్రిగా నిలబడి ఉంటే ఆవిడ లైఫ్ బాగుండేది, శిల్పది పిల్లల లైఫ్ బాగుండేది. ఇప్పుడు శిల్ప లైఫ్ ఏంటండి, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. శిల్ప లైఫ్ ఫైనాన్షియల్ గా కూడా అంటే ఎక్కువ, మరి 30,000 పంపించేవాడంట, ఫైనాన్షియల్ గా కూడా బాగా వీక్ అయిపోయారు ఇప్పుడు. మరి వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటది, ఏదైనా ప్లాన్ చేయాలి, చూద్దాం ఏం జరుగుతుందో. కాకపోతే ఏంటంటే మీరు చెప్తున్నారుగా, ఇప్పుడు ఎవరో మినిస్టర్ గారు ఆయన ఎవరో కానీ చేతిలో దండం పెట్టాలి. ఆ మినిస్టర్ గారు నిజంగా వాళ్ళ పిల్లలు చదివించి, వీలుంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి ఇల్లు లేదు, ఆ పిల్లలతో ఆవిడ ఉండాలి అంటే ఆవిడకి ఏమి తెలియదు కదా, సొంత ఇల్లు లేదా, సొంత ఇల్లు లేదు. ఒక చిన్న ఇల్లు ఇచ్చారు అనుకోండి, ఏదన్నా గవర్నమెంటే తలుచుకుంటే ఇవ్వగలుగుతుంది. ఏదన్నా ఇప్పుడు ఏదో డబుల్ బెడ్రూమ్ ఏదో ఉంటాయిగా, ఏదో ఒక ఇల్లు ఇచ్చో లేకపోతే ఏదన్నా విధంగా కొంచెం ఆవిడకి ఏదైనా ఉద్యోగం ఇచ్చేనా, ఏదైనా చదువుకుంది కాబట్టి ఉద్యోగం ఏదైనా ఇచ్చినా ఆ పిల్లల్ని చూసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. తండ్రి ఎలాగ పోయాడు పోలేండి, భగవంతుడు ఇంకొకళ్ళ రూపంలో చేయించి ఏదో విధంగా అమ్మ మేము ఉన్నాం ఆసరా అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన మీరు అన్నట్టుగా చాలా గ్రేట్ సార్, మీరు మీకు శ్రీరామ రక్ష. చాలా బాధ అనిపించింది, ఇలా ఎవరికి జరగకూడదు, మా పేర్లు మేము బయట చెప్పుకోకూడదు, చేసిన సహాయం చెప్పుకోకూడదు కాబట్టి గ్రేట్. కుదిరితే నువ్వు ఇంటికి వెళ్ళి మాట్లాడి డీటెయిల్స్ ఇస్తే ఇద్దరు పిల్లల్ని చదువు అయిపోయే వరకు నేను చదివిస్తాను. వాళ్ళ వైఫ్ మరీ చెప్పారు పాపం,
సూపర్ అమ్మ. ఆ అమ్మ నిజంగా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఎప్పుడు ఆ రాముడి దయ ఉంటారు, చక్కగా చూడ చల్లగా చూడాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇలాంటి ఎప్పుడు ఇండస్ట్రీలో జరగకూడదు, ఇండస్ట్రీ కాదు బయట కూడా జరగకూడదు. బట్ ఇది రంగుల ప్రపంచం కాబట్టి చిన్నది జరిగినాక ఎంత మంచి టాలెంటెడ్ అండి, సినిమా పిచ్చితోని అన్ని వదులుకొని వచ్చాడు. ఫుట్బాల్ ప్లేయర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేషనల్ సిక్స్ ఉంటాడు. నాతో పక్కన చేసేటప్పుడు ఏదైనా సీన్ చేసేటప్పుడు అబ్బాయికి ఇంత దొరలాలనుకో ఫైట్లలో, అబ్బాయి వాళ్ళే తిరుగు మన మమ్మల్ని దొరలించరు కాబట్టి మేము ఇద్దరం ఒక సీన్ చేసాము. ఒకటి ఒక సీరియల్లో అన్ని గెటప్ చేస్తాం, అందులో మేము బెగ్గర్స్ గెటప్ చేస్తాం. చందు నేను ఇక్కడ చిరిగిపోయిన డ్రెస్ చీరలు వేసుకొని ఆ అబ్బాయి నేత చీరలు వేసుకొని అబ్బాయిని ఇలా పెట్టుకొని ఒక ఫోటో ఉంటుంది, అది మొన్న కనిపించింది. ఆ ఫోటో అయితే ఇట్లా పెట్టి చందు నేను ఇద్దరం అనమాట. నేను అంటే ఇది భలే ఉందా గెటప్ ఫోన్లో ఇదేదో అంటారు కదా, ఇలాంటివన్నీ చేస్తే కొన్ని కొన్ని అన్ని పోతాయంటారు, అట్లా ఉంది గెటప్ అని ఇద్దరం కామెడీ చేసుకున్నాం. అది ఎక్కడ మేము కొడకంచిలో చేసాం, కొడకంచి అని ఒక ఊరుంది ఆ ఊర్లో చేసాం. అక్కడ గుడి దగ్గర వేరే వాళ్ళు ఇంటి దగ్గర అడుకోవడం, మేము మారువేషాల్లో వెళ్ళం సార్, మారువేషాలు వెళ్తుంటాం వాళ్ళు కట్టుకొని కట్టు పెట్టుకోవడం హీరోయిన్ ఏం చేస్తుంది ఎక్కడని దొంగతనంగా ఏదైనా వేరే ప్లాన్ చేయడానికి. మా ఇద్దరం బాగా చేసాం సీరియల్స్ బాగా. పిల్లడు మంచి పిల్లోడు, మంచి పిల్లోడిని అంటే మంచి మంచి పిల్లోడు, మంచి ప్యాషన్ ఉంది, మంచి డెడికేషన్ ఉంది. ఒక్క చిన్న వీక్నెస్తో లైఫ్ని రూయిన్ చేసుకొని ఫ్యామిలీ లైఫ్ని రోడ్డు మీద పడేసాడు. అది ఒక్కటే నాకు చాలా పెయిన్. నువ్వు ఎంత టాలెంటెడ్ అయితే ఏం లాభం, చేయాల్సిన ఎప్పుడు నువ్వు హీరో అవుతావు, నీ పిల్లలు నేను మా నాన్న గ్రేట్ అని నీ గురించి చెప్పుకున్న రోజు నీ పిల్లలు ఇప్పుడు ఆ పిల్లలు ఈ యూట్యూబ్లో ఇవన్నీ ఉండవా, పెద్దయినాక వాళ్ళ పరిస్థితి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, నువ్వు నిన్ను ఎలా పెట్టుకుంటారు. నా తండ్రి గ్రేట్ అని ఎప్పుడు చెప్పడానికి వాళ్ళకి మనసు రాదు, చిచ్చే మా నాన్న వేస్ట్ అని వస్తుంది. నువ్వు అది చనిపోయి ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీ ఆత్మ మాతో మాట్లాడేపై నీకు కనిపిస్తుంటాయి అన్ని, నీ పరిస్థితి ఏంటి. ఇప్పుడు త్రిసంఖ స్వర్గం అంటే అంటారు, స్వర్గం కెళ్ళరు నరకం కెళ్ళరు అంటారు కదా, చూరుకు వేలాడుతుంటాయి ఇలాంటి ఆత్మలన్నీ. బలవన్మరణం చేసుకున్నవన్నీ వాళ్ళకి ముక్తి ఉండదంటారు, మన గరుడు పురాణంలో వాటిలో చెప్తారు. ఇలా అంకుష్ట పరిమాణంలో వేలాడుతూ ఉంటారు వాళ్ళు, ఇంతే ఉంటుంది ఆత్మ అంటారు. అవన్నీ అబ్బాయికి కనిపిస్తాయి. ఈ అబ్బాయి స్వర్గానికి వెళ్ళాడు నరకం కెళ్ళారు అంటే ఆత్మ ఎవరైనా కానీ, ఈ అబ్బాయి అని కాదు జనరల్ చెప్తున్నారు. అంటే చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఏది పొందుతారు ఇప్పుడు అని చెప్తాం, మనకేమనుకుంటే సద్గతులు కలగాలండి. ఎక్కడ కదులుతాయి మనం వెళ్ళి బలవని చేసుకుంటే, నీకు ఇచ్చిన సమయం వరకు నువ్వు ఉండకుండా నేను చచ్చిపోతానంటే మధ్యలో చనిపోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. అంటే బలవన్ మరణ సార్, బలవన్ మరణాలు చేసుకుంటారు, బలవన్ మరణాలు చేసుకునే వాళ్ళకి మంచి జరగదు సద్గతులు. బలవన్ మరణాలు అంటే అపమృత్యు దోషాలు అంటారు, అపమృత్యు దోషాలు ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుంది. వాళ్ళు నిజంగా నమ్మరు ఇవన్నీ ఉంటాయి అన్నీ, వాటిని ఏదైనా చిన్న పూజలు చిన్న పరిహారాలు ఉంటే ముందు తెలుస్తుంటాయి మనకి, చేయించుకుంటుంటారు. కొంతమంది చేయిస్తారు కదా, అపమృత్యు భయం అంటారు, అపమృత్యు దోషం ఇవన్నీ అవే, ఇవన్నీ అవే ఇలా చనిపోయిన వాళ్ళు ఇలాంటివన్నీ. కాబట్టి కొన్ని నమ్మాలి మనం, మన మన ధర్మంలో చాలా ఉన్నాయి. ఇలాంటి అసలు ఇండస్ట్రీలోనే కదా ఎక్కడ జరగకూడదు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తున్న వాళ్ళకి మరొక్కసారి నేను సుమన్ టీవీ ముందులో ఈ ఇంటర్వ్యూలో నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం చెప్పారు రోషన్. రోషన్ ఎప్పుడు అందరికి సపోర్టు, ఆ మినిస్టర్ గారు వాళ్ళ వైఫ్కి వాళ్ళ పిల్లలకి ఆ రాముడి అండదండలు ఎప్పుడు ఉండాలని, వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చినందుకు మీకు నిజంగా చాలా చాలా సంతోషంగా రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.